ధ్యానమంటే రెండు వర్డ్స్ ది ప్లస్ యానము. ధి అంటే ఆ సూక్ష్మ శరీరాది సముదాయము, యానం అంటే ప్రయాణం. స్థూలంలోంచి సూక్ష్మంలోకి రావాలి, సూక్ష్మంలోంచి మళ్ళీ కారణంలోకి రావాలి, మహాకారణం యానం చేయాలి, ప్రయాణం. యాస్ట్రల్ ట్రావెల్, కాజల్ ట్రావెల్, సూప్రా కాజల్ ట్రావెల్. అప్పుడు నీకు అన్నీ తెలిసిపోతాయి. ఓహో, అప్పుడు ఇంకా చక్రాతీత స్థితి. చక్రం అంటే కొన్ని జన్మలు ఇక్కడ, 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 ఆ యొక్క అది చక్రం అంటే. తర్వాత ఇంకా చక్రాతీత స్థితి అంటే ఇంకా ఏడవ స్థితికి వెళ్తావు, అదేంటంటే ఆధ్యాత్మిక సేవ. ప్రాపంచిక సేవ విశుద్ధము, ఆధ్యాత్మిక సేవ సహస్రారము. అర్థమైందా? స్వామి రామ ఆయన కుర్రవాడిగా ఉన్నప్పుడు ఆయన హిమాలయాల్లో మెడిటేషన్ చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు గురువు గారి దగ్గర. యంగ్ మాస్టర్ స్వామి రామ, ఆయన ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమం ఉద్ధృతంగా ఉండింది, దేశభక్తి, స్వాతంత్రోద్యమం. మరి నేను కూడా పోయి దేశం కోసం పనిచేస్తాను అన్నాడు స్వామి రామ. స్వామి రామ గురువు గారు నవ్వారు. అది నీ లెవెల్కి చిన్నది నాయన అన్నాడు. దేశానికి సేవ చేయడం, దేశం కోసం రక్తం ఇవ్వడము, మరి ఇది గ్రేట్, కానీ నీ లెవెల్కి అది తక్కువ. నువ్వు ఆధ్యాత్మిక సేవ కోసం పుట్టిన వాడివి కనుక ఫస్ట్ ఆధ్యాత్మిక సాధన చేయి, తర్వాత ఆధ్యాత్మిక సేవ చేయాలి. అంటే అందరికీ ధ్యానం నేర్పించడమే, అదే ఆధ్యాత్మిక సేవ. ధ్యానము అభ్యాసం చేయడము, ధ్యానంలో పరాకాష్ఠ పొందడము ఆజ్ఞాస్థితి అయితే ఇంకా అందరికీ ధ్యాన సేవలు అందించడము. అంటే లోక కళ్యాణం కోసం ఉండేవాడు, ఆధ్యాత్మికంగా లోక కళ్యాణం కోసం ఉండేవాడు సహస్రారంలో ఉండేవాడు, ప్రాపంచికంగా లోక కళ్యాణం కోసం ఉండేవాడు విశుద్ధము. ప్రాపంచంగా లోక సేవలని చేసిన తర్వాత ఇంకా ఆధ్యాత్మిక అనుభవం కావాలి కనుక, ఆధ్యాత్మిక జ్ఞానము కావాలి కనుక, జ్ఞానాన్ముక్తి కనుక ఆ జ్ఞానం కోసము ఇంకా కూర్చుంటాడు ధ్యానంలో. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ఇక ముక్తి వచ్చిన తర్వాత తాను దుఃఖరహితుడైన తర్వాత, తాను నిర్వాణ పరినిర్వాణ మహాపరినిర్వాణ స్థితులు అన్నింటినీ పొందిన తర్వాత ఇంకా అందరికీ చెప్పడమే ఉన్న పని. అందరికీ ఆ ధ్యానం చెప్పడమే సహస్రార స్థితి. పిరమిడ్ మాస్టర్లు అందరూ సహస్రార స్థితిలో ఉన్నవారు. సహస్రార స్థితిలో ఉన్నారంటే వాడికి సంసారం ఉండదు, పెళ్ళాము ఉండదు, మొగుడు ఉండదు, పిల్లలు ఉండదు కాదు. ఫస్ట్ జన్మల్లో మూలాధారంలో ఉంటాము, తర్వాత జన్మలో మూలాధారము ప్లస్ స్వాధిష్టానంలో ఉంటాము, తర్వాత జన్మలో మూలాధారము ప్లస్ స్వాధిష్టానం ప్లస్ మణిపురకంలో ఉంటాము, తర్వాత జన్మలో మూలాధారము స్వాధిష్టానము ప్లస్ మణిపురకం ప్లస్ అనాహతంలో ఉంటాము, తర్వాత జన్మలో మూలాధారము స్వాధిష్టానము ప్లస్ మణిపురకం ప్లస్ అనాహతం ప్లస్ విశుద్ధంలో ఉంటాము, తర్వాత జన్మలో మూలాధారము ప్లస్ స్వాధిష్టానము ప్లస్ మణిపురకము ప్లస్ అనాహతము ప్లస్ విశుద్ధం ప్లస్ ఆజ్ఞలో ఉంటాము, చివరి జన్మలో మూలాధారంలో ఉంటాము, సంసారం చేస్తాము, ఓకే, స్వాధిష్టానంలో ఉంటాము, మణిపురకంలో ఉంటాము. అప్పుడు అన్ని విజయాలు నేర్చుకుంటూ ఉంటాయి, ఇవి ఇది అనంతంగా సాగేవి. మౌనంగానూ ఉంటాము కానీ సేవలు విశేషంగా ఆధ్యాత్మిక సేవలు, ధ్యానము నేర్పించడము.